ఓం నమః శివాయ. కార్తీక పురాణం 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రత మహత్యమును చెప్పి మరలా అగస్త్యునితో, ఓ ఋషీశ్వర, కార్తీక వ్రత ప్రభావం గురించి ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసిన ఇంకొక కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అనే మరొక పేరు కూడా కలదు. ఆనాడు పుణ్య నదులలో స్నానం చేసినందువలన, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానం చేసినందువలన ఎంత ఫలము కలుగునో, కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును. ఆ ద్వాదశి వ్రతము చేయవలసిన విధానము చెప్పెదును వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలను. దీని మహత్యమును వివరించే ఒక కథ కలదు, చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము అంబరీషుడు అనే రాజు గొప్ప విష్ణు భక్తుడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండగా, ఆ రోజు పెందెల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దూర్వాస మహాముని రాగా, అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో భోజనమునకు రమ్మనమని కోరాడు. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెళ్ళాడు. ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననూ దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అంబరీషుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మని పిలిచి తిని, ఆ ముని నదీ స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు, బ్రాహ్మణునకు ఆతిథ్యము ఇచ్చదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము, అది గృహస్థునకు ధర్మము కూడా కాదు, ఆయన వచ్చే వరకు ఆగినచో ద్వాదశి ఘడియలు దాటిపోవును, వ్రతభంగము అగును. ఈ ముని మహాకోపస్వభావము కలవాడు. ఆయన రాకుండా నేను భోజనం చేసినచో నన్ను శపిస్తాడు. నాకు ఏమీ తోచకున్నది, బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశి ఘడియలు మించిపోకూడదు, ఘడియలు దాటిపోయిన తర్వాత భుజించిన హరిభక్తిని వదిలిన వాడును అగుదును, ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము వృధా అగును, ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసే దూర్వాసునకు కోపం వచ్చును, అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించినచో వెనుకటి జన్మలయందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు, కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనం చేయుటయే ఉత్తమము, అయినను పండితులతో పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఈ విషయం అంతయు చెప్పాడు. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతివాడైనను భోజనము పెట్టెదును అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు, అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడును మహాతపశాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును, అందువలన ఆయుక్షీణము కలుగును, దూర్వాసునంతటి వాణిని అవమానించిన పాపము కూడా రావచ్చును. అతిథి ఏ జాతి వాడైనా గౌరవింప తగ్గవాడే, అందులోనూ దూర్వాసుని వంటి మహాత్ముని అధిగమిస్తే విప్రుని అవమానించినట్టు అవుతుంది. ఆ అవమానం వల్ల సిరి సంపదలు ఆయువు అన్నీ నశించిపోతాయి, సర్వం శూన్యం అవుతుంది. కానీ దూర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగోలేదు. అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పారణకు వస్తానని చెప్పి రాకుండా ఉండడం చాలా పొరపాటు, అధర్మం కూడా. కానీ ఏమి చేయాలో ఏమి తోచడం లేదు. ఏమి చేసినా అతనిని అవమానించడమే అవుతుంది. అతిథిని అవమానించిన వానికి ప్రాయశ్చిత్తం లేదు.
ఆ విధంగానే ద్వాదశి పారణ చెయ్యని వానికి ప్రాయశ్చిత్తం లేదు. కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమీ బోధపడుట లేదు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్వింశో అధ్యాయము 24వ రోజు పారాయణము పూర్తి అయినది. శివార్పణం.